గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నది ఒడ్డున నిర్మించిన ప్రజావేదికగా ప్రజావేదిక అనేది అక్రమ నిర్మాణము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలు ఆ ప్రజావేదికను కూల్చివేయడం తీవ్ర సంచలనం సృష్టించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద హైకోర్టుకు వెళ్ళినా కూడా అక్కడ ఏమీ ఉపశమనం కలగలేదు. అక్రమ నిర్మాణం అని చెప్పి ప్రభుత్వం తేల్చింది కాబట్టి కూల్చివేసింది అనే విధంగా అప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత అడపాదడప టీడీపీ దీని మీద ఇప్పటికీ విమర్శలు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా హైకోర్టు నోటి వెంట కూడా ఇటువంటి వ్యాఖ్యలు మరి ముఖ్యంగా ప్రజావేదికను కోట్ చేసుకుంటూ హైకోర్టు కూడా తాజాగా వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో సచివాలయాలు ఆర్బీక్యూలు నిర్మిస్తున్నారు అని చెప్పి చాలా కుప్పల కుప్పల కొద్ది పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని రెగ్యులర్గా హైకోర్టు విచారించుకుంటూ వస్తూ ఉంది. ఈ క్రమంలో చాలాసార్లు ఆదేశాలు ఇచ్చారు ఆ నిర్మాణాల అక్రమం అని, కూల్చేయాలని, కట్టకండి అని, ఇటువంటి చాలా తీర్పులు దీని మీద వచ్చాయి మధ్యంతర ఉత్తర్వులు. అయితే హైకోర్టు అలా ఉత్తర్వులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని నిర్మించుకుంటూ వెళ్తూ ఉంది అని చెప్పి దాని మీద ధిక్కరణ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తాజాగా ఈ పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అఫిడవిట్ అనేది సబ్మిట్ చేసింది, మరో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మితమైనటువంటి ఈ సచివాలయాల ఆర్బీకేలు ఏవైతే ఉంటాయో అవి పాఠశాలలకే ఇచ్చేస్తాం, తద్వారా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్పినట్టు భావించాల్సి ఉంటుంది. అంతకనగా డబ్బు వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఆ బిల్డింగ్లు ప్రభుత్వ పాఠశాలలకే అప్పచెప్పేస్తాము అని చెప్పి వీళ్ళు ఒక అఫిడవిట్ వేశారు. దీని మీద హైకోర్టు ఒక లాజిక్ బయటగా తీసింది. ఇవి అక్రమం అని పాఠశాలలకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. మరి ఇంతకుముందు ప్రజావేదిక అనేది కూడా అక్రమం అని చెప్పి అది కూల్చేశారు కదా. అక్రమం అని అది కూల్చేసినప్పుడు మరి ఇది కూడా అక్రమం అని చెప్పి కూల్చేయాలి కదా. మరి మీరు వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఎందుకు అంటున్నారు? అయినా మేము మధ్యలోనే ఇలా కట్టడం తప్పు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇవి కట్టారు కదా, మరి మా ఆదేశాలను ఉల్లంఘించినట్లే కదా, అది నేరమే కదా, మీరు నేరానికి పాల్పడ్డారు. అక్రమమైనప్పుడు అది కూల్చివేయాలని చెప్పి ప్రజావేదిక రూపంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చూపెట్టారు, మరి ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పి హైకోర్టు కొన్ని లాజిక్స్ బయటకు తీసింది. మరి దీని మీద ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా లేదా అన్న విషయం తెలియాలి అంటే ఈ నెల 24వ తేదీ తదుపరి దీని మీద విచారణ వాయిదా పడింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వం వీటిని పాఠశాలలకు ఇస్తామని చెప్పే వాళ్ళ నిర్ణయాన్ని అంగీకరిస్తారా, లేకపోతే అక్రమంగా వాటన్నిటిని కూల్చివేయాల్సిందే అని చెప్పి ఏమైనా ఆదేశాలు ఇస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇంతకుముందు ఒకసారి చర్చ జరిగింది హైకోర్టులో, ఇవన్నీ కనుక అక్రమం అని చెప్పి కూల్చివేస్తే దీనికి బాధ్యులైన అధికారుల నుండి అయిన ఖర్చుని ఆ ఖర్చు అంతా పైన నుంచి కింద వరకు అందరి దగ్గర వసూలు చేస్తామని చెప్పి చెప్పారు. మరి ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నటువంటి ఎపిసోడ్, దీనికి హైకోర్టు ఎలాంటి ముగింపు ఇస్తుంది అన్నది చూడాలి 24వ తేదీ.